చెవి ముక్కు గొంతు ఈఎన్టీ ఈఎన్టీ అనేది ప్రతి ఒక్కరికి చాలా అవసరమైన సబ్జెక్ట్ ఇది మనతో పాటు మెడికవర్ హాస్పిటల్ ఈఎన్టీ డాక్టర్ పవన్ కుమార్ కన్నూర్ గారు మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం డాక్టర్ గారు నమస్తే సార్ నమస్తే సార్ బేసిక్గా ఈఎన్టీ అనేది మనిషికి చాలా అవసరమైన అవయవాలు ప్రధానంగా ఏమంటారు మీరు యాక్చువల్లీ ఈ చెవి ముక్కు గొంతు అనేది ఆల్మోస్ట్ మనిషికి కావాల్సిన ఐదు బెస్ట్ సెన్సెస్లో అంటే స్పెషల్ సెన్సెస్లో ఈ చెవి అనేది ఒక స్పెషల్ సెన్స్ అలాగే ముక్కు అనేది ఒక స్పెషల్ సెన్స్ సో 2 out of 5 సెన్సెస్ ఆర్ కవర్డ్ అండర్ ఈఎన్టీ కాబట్టి సో ఈఎన్టీ ఉంటేనే యువర్ నార్మల్ లైఫ్ స్టైల్ మనకు నార్మల్ లైఫ్ స్టైల్ నార్మల్గా ఉంటుంది సో సెకండ్ థింగ్ చాలా వరకు చాలామంది ఎక్కువగా నెగ్లెక్ట్ చేసే సబ్జెక్ట్ కూడా ఈఎన్టీ అనండి ఎందుకంటే ఇది పెద్దగా డిస్టర్బ్ చేయదు అనిపిస్తూ ఉంటుంది అందరినీ వాళ్ళ వాళ్ళ నార్మల్ లైఫ్ స్టైల్ రెగ్యులర్గా కంటిన్యూ చేసుకుంటూ ఉంటారు ఎంత కంప్లైంట్ ఉన్నా కూడా సో కంప్లైంట్ పెద్దదయ్యే వరకు కూడా చాలామంది పర్లేదు ఏముందిలే చిన్నదే కదా అని మెడికల్ షాప్కి వెళ్ళి మందులు తీసుకోవడాలు డ్రాప్స్ తీసుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు దయచేసి అలా చెయ్యొద్దండి అట్లీస్ట్ ఈ కోవిడ్ వచ్చిన దగ్గర నుంచి మాత్రం ఈ ఫ్లూ సీజన్ను ఫ్రీక్వెంట్ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటి వస్తున్నప్పుడు ఎప్పటికప్పుడు వెంటనే మీ డాక్టర్ గారిని వెంటనే సంప్రదించండి మీకు ఏమాత్రం చిన్న చిన్న డౌట్స్ ఉన్నా కూడా ఈ పెద్ద అయ్యే వరకు మాత్రం వెయిట్ చేయకండి యా జనరల్లీ ఈ ఫ్లూ సీజన్ వచ్చిన తర్వాత ఈ లాస్ట్ 1-1.5 ఇయర్లో మాత్రం పిల్లల్లో చాలా ఇబ్బంది పడుతున్నారండి ఒక కొంతమందికి అయితే ఒక 6 నెలల నుంచి 8 నెలల వరకు కంటిన్యూస్గా గురక పెట్టి పడుకోవటం ముక్కు సరిగ్గా గాలి ఆడకపోవటం తరచూ జలుబు రావటం ఈ ఒక జలుబు అంటే జలుబుకి మధ్యన 5 రోజులు 7 రోజుల కన్నా ఎక్కువ గ్యాప్ లేకపోవటం ఇలా జలుబు వచ్చి తగ్గుతుంది అనే టైంకి మళ్ళీ వెంటనే జలుబు దగ్గు జ్వరంలో రావటం ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ అనిపిస్తున్నాయండి పిల్లల్లోని సో ఇవి దీన్ని మనం జనరల్లీ ప్రివెంట్ చేయగలగాలి అంటే యాజ్ మనం భారతదేశంలోని కానీ లేదా విశాఖపట్నంలో కానీ స్పెషల్గా చెప్పాల్సి వస్తే పిల్లలందరూ కూడా చాలా వరకు వ్యాక్సినేటెడే ఉన్నారు సో ఎంత వ్యాక్సినేటెడ్ ఉన్నా కూడా సివియారిటీ ఆఫ్ డిసీజ్ తక్కువ ఉంటుంది తప్ప సిమ్టమ్స్ మాత్రం లేకుండా ఉండవు సో దాన్ని మనం ఆపగలగాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫ్రీక్వెంట్గా పిల్లల్లో ఈ వేళ్ళు ఎక్కడ చేతులు ఎక్కడ పెడితే అక్కడ పెట్టడం అవి తీసుకెళ్ళి మళ్ళీ ముఖం మీద మూతి మీద పెట్టడం కళ్ళల్లో పెట్టడం ఇలాంటివి చేయకుండా చూసుకోవాలండి తల్లిదండ్రులు ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఆల్మోస్ట్ 50-60% ఆఫ్ ఇన్ఫెక్షన్స్ మనం కంట్రోల్ చేయగలుగుతాం అవి కాకుండా ఫ్లూ వచ్చిన వెంటనే 2-3 డేస్లో మీకు వెంటనే డాక్టర్ని కలవడం పీడియాట్రిషన్ కలవడం దానికి తగ్గట్టు మందులు వాడుకోవడం లాంటివి చేస్తే అవి సివియర్ అవ్వకుండా ఉంటాయండి సో ఈ జాగ్రత్తలు తీసుకోండి తర్వాత నా వరకు చాలామంది పేషెంట్స్ పిల్లలు చెవులు నొప్పితో వస్తున్నారండి చెవి ఇబ్బంది పడుతున్నారండి అని చెప్పి చాలా కంప్లైంట్ చేస్తున్నారు పిల్లల్లో వ్యాక్స్ ఉండడం చాలా కామన్ ఆ వ్యాక్స్ తీయవలసిన అవసరం అయితే అసలు ఉండదండి సో వ్యాక్స్ వల్లే పెయిన్ వస్తుంది అనుకోవటం అది మన పొరపాటు చాలామంది పిల్లలకి 90% చెవి నొప్పి వచ్చేది కేవలం జలుబు ఉంటేనే చెవి నొప్పి వస్తుంది ఎందుకు అంటే ఇయర్లోకి గాలి ముక్కు ద్వారా చెవిలోకి వెళ్ళాలి ఎప్పుడైతే జలుబు వల్ల ఆ గాలి వెళ్ళటం ఆగిపోద్దో దానివల్ల చెవి నొప్పి వస్తుందండి సో అది పక్కన పెట్టి వ్యాక్స్ వల్ల కానీ లేకపోతే చెవిలో దూదు పళ్ళు పెట్టి తిప్పడం వల్ల కానీ చేస్తే ఆ కంప్లైంట్లు పెద్దపోతే తప్ప చిన్నవ్వండి సో వెంటనే జలుబు వస్తే వెంటనే మీకు దగ్గర ఉండే పీడియాట్రిషియన్ పిల్లల డాక్టర్ దగ్గరికి కానీ ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి కానీ వెళ్ళి చూపించాలి సో పిల్లల్లో ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయాల్సిన ధైర్యం చేయకూడదు ఎందుకంటే చాలా త్వరగా కంప్లైంట్లు పెరిగిపోతుంటాయి పిల్లల్లో ఇంకా పెద్దవాళ్ళకి వచ్చేసరికి చాలా కామన్ కంప్లైంట్స్ పెద్దవాళ్ళు ఇయర్ కంప్లైంట్సే 70% ఆఫ్ ఈఎన్టీ కంప్లైంట్స్ చెవికి సంబంధించినవే ఉంటాయి ఎందుకు అంటే చాలామందికి తలక్స్నానం చేసిన తర్వాత దూదుపులు పెట్టి తిప్పడం కానీ హెయిర్ డ్రైయర్ పెట్టి వేడి గాలి కొట్టడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు సో ఇయర్బడ్ యూసేజ్ అనేది ఈ మధ్యకాలంలో చాలా పెరిగిపోయింది అందరిలోనే సో ఇయర్బడ్స్ కేవలం పైపైన తిప్పుకుంటున్నారా అంటున్నా కూడా ఎవరికి కూడా కెనాల్ యొక్క ఎగ్జాక్ట్ డెప్త్ తెలియకపోవడం వల్ల ఎంతవరకు పెడుతున్నారు ఎంత పెట్టి తిప్పుతున్నారు అనేది క్లారిటీ ఉండదండి సో ఇయర్బడ్ యూసేజ్ దానివల్ల మెంబ్రెయిన్ డ్యామేజ్ అనేది మోస్ట్ కామన్ కాజెస్ ఇప్పుడు మేము చూస్తున్నట్లో ఇయర్ కంప్లైంట్స్లో సో దయచేసి ఎవరు ఏమి పెట్టి తిప్పడం చేయొద్దు సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అవి పెట్టి తిప్పటం వల్ల ఆ మెంబ్రెయిన్ డ్యామేజ్ అయినా అక్కడి నుంచి మళ్ళీ చెవిలో స్నానం చేసినప్పుడు చెవిలోకి నీళ్ళు వెళ్ళినా ఇలాంటి కంప్లైంట్లు పెరగడం వల్ల ఇయర్ డిశ్చార్జ్ రావడం ఉంటుంది సో మనం చూసినట్టయితే ఇయర్ డిశ్చార్జ్ అనేది చాలా పెద్ద కంప్లైంట్ అడల్ట్స్లో ఆల్మోస్ట్ 60-70% అనుకోవచ్చు మీరు సో ఇయర్ కానీ మీరు జాగ్రత్తగా చూసుకుంటే మీ హీరింగ్ లాస్ మనం రెక్టిఫై చేయగలుగుతాం మినిమైజ్ చేయగలుగుతాం ఈవెన్ 60-70 వరకు కూడా సెన్సిటివ్ హీరింగ్ లాస్ రాకుండా జాగ్రత్త పడడానికి అవకాశం ఉంటుంది ఇంకా నోస్కి వచ్చేసరికి తరచూ జలుబు చేయటం ముక్కు బ్లాక్ అవ్వటం తల బరువుగా ఉండటం ఉదయం లేచి లెగ్గానే దగ్గులా అనిపించడం ఇలాంటివన్నీ కూడా చాలా కామన్ కంప్లైంట్స్ ఈఎన్టీకి రిలేటెడ్ మీ ముక్కు బ్లాక్ అవ్వటం
లేదా సింపుల్గా తుమ్మలు రావటం, తలనొప్పి రావటం, ఇవన్నీ సింపుల్ ఎలర్జీ సింప్టమ్స్. మీరు ఎలర్జీ అనేది మీరు కంట్రోల్ చేసుకోగలిగితే మాత్రం ఈ సింప్టమ్స్ అన్నీ మీరు రెక్టిఫై చేసుకోవడానికి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఎప్పుడైనా మీకు ఏమైనా ఇబ్బంది వస్తే సింపుల్గా మెడికల్ షాప్కి వెళ్ళిపోయి మందులు తీసుకొని ఆ టైంకి ఆ పాయింట్ ఆఫ్ టైంలో మీరు రికవర్ అవ్వటం కన్నా దానికి పర్మనెంట్ సొల్యూషన్ కానీ ప్రికాషన్ కానీ మీరు తీసుకోగలిగితే చాలా అడ్వాంటేజ్ పొజిషన్లో ఉంటారు పేషెంట్స్ అందరూ కూడా. ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్. ఈ పొల్యూషన్కి వచ్చేసరికి ఇప్పుడు రైట్ టౌన్ ఎయిర్ పొల్యూషన్ అనేది చాలా పెద్ద కంప్లైంట్ వైజాగ్లో. వైజాగ్ అనే కాదు, యాజ్ ఇండియా ఇస్ డెవలపింగ్ కంట్రీ ఎయిర్ పొల్యూషన్ అనేది చాలా పెద్ద కంప్లైంట్ ఇప్పుడు. సో ఆ ఎయిర్ పొల్యూషన్ అనేది ఈవెన్ విశాఖపట్నంకి వచ్చేసరికి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లైమేట్ చాలా హ్యూమిడ్గా ఉంటుంది, సెకండ్ మెటల్ డస్ట్. విశాఖపట్నం అంటే చాలా ఇండస్ట్రీలు, చాలా ఫ్యాక్టరీలు, పోర్టు, షిప్ యార్డ్. సో దీనికి తగ్గ మెటల్స్ సల్ఫర్ కానీ అల్యూమినియం కానీ మెగ్నీషియం, ఈ మెటల్స్ అన్నీ కూడా మీకు ఎక్కడ పడితే అక్కడ హార్బర్ దగ్గర స్టోర్ అయ్యి ఉంటాయి. సో విత్ ఎవ్రీ రెయిన్, విత్ ఎవ్రీ విండ్ ఈ మెటల్స్ అన్నీ కూడా మీకు అలాగే ఎయిర్తో తిరుగుతూ తిరుగుతూ, సో ఈ కాన్స్టెంట్ ఇరిటేషన్ దానివల్ల కూడా మనకి ఆ ఎయిర్ పొల్యూషన్ వల్ల ఈ ముక్కు ఇరిటేట్ అవ్వటం, దానివల్ల తుమ్ములు రావటం. కొంతమందికి ఇంకా సెన్సిటివ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఆ ముక్కు కంప్లైంట్ కాస్త ఊపిరితిత్తులకు కూడా వెళ్ళడం, ఊపిరితిత్తుల్లో పిల్లి కూతల రావటం, ఆస్థమాటిక్ కంప్లైంట్స్ రావటం, ఇలాంటివన్నీ ఉంటాయండి. సో ఎవ్రీథింగ్ మీకు ఎలర్జీ వల్లే వస్తాయి. సో దాన్ని ప్రివెంట్ చేయాలి అంటే ఖచ్చితంగా మాస్క్ అయితే వాడండి. కోవిడ్ వచ్చిన తర్వాత చాలామంది మాస్కులు వాడడం పెరిగింది, ఈ సెల్ఫ్ హైజీన్ అని కానీ. సో ఆ సెల్ఫ్ కేర్ అనేది చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, ఇది ఇలాగే కంటిన్యూ చేయాలి. కోవిడ్ తగ్గింది కదా పర్వాలేదు, యూ కాంట్ లెట్ యువర్ గార్డ్ డౌన్. మీ కోవిడ్ తగ్గింది కదా పర్వాలేదు, మాస్క్ లేకపోయిన ఇబ్బంది లేదు. సో ఇలాంటివి అయితే మాత్రం ఈ అపోహలు అయితే తీసేసేయండి. రైట్ నౌ విశాఖపట్నంలో ఈ ఎయిర్ పొల్యూషన్ వల్ల మనల్ని కాపాడేది కేవలం మాస్క్ ఒక్కటే. సో సెల్ ఫోన్ యూసేజ్ ఇప్పుడు పెరుగుతున్న టెక్నాలజీతో మనం ట్రెండ్ అవ్వాలి, మనం నడవాలి కాబట్టి. సో సెల్ ఫోన్స్ జనరల్లీ అందరికీ సెల్ ఫోన్స్ ఉన్నాయి, అందరూ సెల్ ఫోన్స్ యూజ్ చేస్తున్నారు, వాడుతున్నారు, చేస్తున్నారు. బట్ మేక్ ష్యూర్ సెల్ ఫోన్లు ఎక్కువ వాడటం వల్ల రేడియేషన్స్ రావటం కానీ, లేకపోతే చెవు హీరింగ్ లాస్ రావటం కానీ, ఇలా కండక్టివ్ డెఫినెషన్ రావటం కానీ ఉండేవి కంప్లైంట్స్, ఈవెన్ ఇప్పటికీ కూడా చాలా వరకు ఉన్నాయి. సో దాన్ని మినిమైజ్ చేయాలి అంటే ఒకటే థింగ్ ఏంటంటే ఐదర్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ వాడటం లేదా టాకింగ్ కంప్లీట్గా మినిమైజ్ చేయటం. ఎంతో అత్యవసర పరిస్థితులు అయితే తప్ప, లేకపోతే అసలు సెల్ ఫోన్లు వాడకుండా ఉండటం. ఈ మధ్యకాలంలో వాట్సాప్లు వచ్చిన తర్వాత, ఫేస్బుక్లు వచ్చిన తర్వాత చాలా వరకు మెసేజింగ్లు వచ్చి అది చాలా వరకు మనకు అడ్వాంటేజ్ ఫోన్ యూసేజ్ తగ్గడానికి. బట్ ఎనీహో లిమిట్ యువర్ ఫోన్స్ టు మోస్ట్ నెసరీ థింగ్స్, అంతే. అంతకన్నా ఎక్కువ వాడకుండా చూసుకుంటే బెటర్. సరసాధారణంగా సమ్మర్లో దాహం ఎక్కువ వస్తుంది, దానివల్ల కూలింగ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు, దానివల్ల సమ్మర్లో ఎలా ప్రికాషన్స్ తీసుకోవాలి? యాజ్ సమ్మర్కి వచ్చేసరికి ఎంత వేడిగా ఉంటే మనకు అంత చల్లగా తీసుకోవటం అలవాటు. అంత చల్లగా తీసుకుంటేనే కానీ మనకు దాహం తీరింది అన్న ఫీలింగ్ మనకు కలిగింది కాబట్టి సో తీసుకోవచ్చు. సో చల్ల వస్తువులు తీసుకుంటే జలుబు చేస్తుంది, చల్ల వస్తువులు తీసుకుంటే గొంతు నొప్పి వస్తుంది అనేది అదొక చిన్న అపోహ మాత్రమేనండి. ఎవరికైతే ముందు నుంచి ప్రాబ్లం ఉంటుందో వాళ్ళకి మాత్రమే కంప్లైంట్స్ వస్తాయి ఈ చల్లవి తీసుకుంటే రావటం అనేది. అంతే తప్ప అందరికీ, అంటే చల్లవ నీళ్ళు తాగిన అందరికీ కూడా ఈ కంప్లైంట్లు వస్తాయి అనుకోవడం తప్పు. సెకండ్ థింగ్ ఏంటంటే ఎప్పుడైనా కూడా అతి చల్లవి అతి వేడివి రెండూ తీసుకోకూడదండి. టూ కోల్డ్ టూ హాట్ ఆర్ ఆల్వేస్ డేంజరస్. మన బాడీ టెంపరేచర్కి అతి చేరువలో ఉన్న పదార్థాలు లేకపోతే అతి చేరువలో ఉన్న టెంపరేచర్లు ఉన్నవి మాత్రమే మనం తీసుకోవాలి. అంతకన్నా ఎక్కువ కోల్డ్ ఉన్నా లేకపోతే ఎక్కువ హాట్ ఉన్నా కూడా మన, అంటే ఇట్ విల్ టేక్ అవర్ బాడీ సమ్ టైమ్, అది కొంచెం అడ్జస్ట్ చేసుకొని బాడీ టెంపరేచర్ తీసుకురావాలి కాబట్టి కొంచెం డిఫికల్టీ ఫేస్ అవుతుంది. సో ఎక్కువ చల్లదనంవి ఎక్కువ వేడివి రెండూ తీసుకోవటం అంత కరెక్ట్ కాదు మనకి. సార్ డీజిల్ వచ్చే కదా, ఈ డీజిల్ వల్ల మన ఇయర్ చాలా ఎఫెక్ట్ అవుతుంది, ఏ డెసిబెల్లో మనం సౌండ్స్ వినాలి? యాక్చువల్లీ సౌండ్స్ మన మన చెవికి ఒక సేఫ్టీ థ్రెషోల్డ్ అనేది ఒకటి ఉంటుంది. ఆ సేఫ్టీ థ్రెషోల్డ్ ఒక 85 డెసిబెల్స్ వరకు కూడా ఒక అరగంట 40 నిమిషాల వరకు మనం వినగలం. అంత తర్వాత దాటితే గుయ్యి మన శబ్దాలు స్టార్ట్ అవుతూ ఉంటాయండి. దట్ ఈస్ కాల్డ్ జనరల్లీ టినిటస్ అంటాం. చాలామందికి ఈ సౌండ్ ఒక అరగంట ఉండొచ్చు, ఒక గంట ఉండొచ్చు, ఒక రోజు ఉండొచ్చు, అంతకన్నా ఎక్కువైతే ఉండదు. అది సింపుల్ ఏంటంటే ఆడిటరీ ఫెటిగ్ వల్ల వస్తుంది. అంటే ఆ శబ్దం కంటిన్యూస్గా ఆ నరాన్ని స్టిమ్యులేట్ చేయటం వల్ల ఆ నరం కొంచెం రెస్ట్ కోరుకుంటుంది. ఆ రెస్ట్ కోరుకున్న టైమే ఆ ఆడిటరీ ఫెటిగ్, అది గంట అవ్వచ్చు, రోజు అవ్వచ్చు. కానీ మ్యాక్సిమం 48 అవర్స్ కన్నా ఎక్కువ ఉండదండి ఇది. కానీ 48 అవర్స్ కన్నా ఎక్కువ ఉంది అంటే మాత్రం వెంటనే మీ డాక్టర్ని మీరు సంప్రదించాలి, ఏదైనా డ్యామేజ్ జరిగిందని అర్థం అది. అది కాకుండా సడన్ అవుట్బర్స్ట్ ఆఫ్ సౌండ్,
మేబీ 110 డెసిబల్స్ 120 డెసిబల్స్ ఒక్కసారి టక్కుమని సౌండ్ వచ్చినా కూడా చెవులు దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. సో ఇలాంటి సౌండ్స్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మాత్రం ఖచ్చితంగా సౌండ్ ప్రొటెక్షన్ ప్లగ్స్ కానీ సౌండ్ ప్రొటెక్షన్ డివైసెస్ కానీ వాడాలి. సో ఇయర్స్ మీరు ఎంత బాగా ప్రొటెక్ట్ చేసుకుంటే మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంత బెటర్ ఉంటుంది.